అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. సో కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఒక కొత్త వస్తువు మా ఇంటికి వచ్చింది అన్నమాట. అదేంటంటే గీక్ రోబో కుక్కర్ అండి. సో నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట, ఎందుకంటే నాకు టైం సేవ్ అవుతుంది, వంట క్విక్లీగా అవుతుంది, తొందరగా అవుతుంది, దాంతోపాటుగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఈరోజు అత్తయ్య వాళ్ళు లంచ్కి ఇక్కడికి వస్తున్నారనమాట. సో వంట అన్నది నేను స్టార్ట్ చేయాలి. ఈరోజు కరెంట్ కుక్కర్లోనే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా ఆ కరెంట్ కుక్కర్ గురించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోబో కుక్కర్ గురించి తర్వాత నేను బ్లాగ్ అన్నది స్టార్ట్ చేసేస్తాను. అంటే ఈరోజు నేను చేయాలనుకునేది ఏంటంటే మటన్ కర్రీ అండ్ పులావ్ అన్నమాట. సో ఆ రెండు కూడా ప్రిపేర్ చేయాలి. సో వాటిని నేను ఎలా కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను కరెంట్ కుక్కర్లో అన్నది మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ వాళ్ళు వచ్చే టైం కూడా అవుతుంది, త్వర త్వరగా కానిచ్చేయాలి. వర్క్ అయితే మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇక వంటే స్టార్ట్ చేసేయాలన్నమాట. పదండి మరి ఇక వంట స్టార్ట్ చేసేద్దాం. సో ఇదండి గీక్ రోబో కుక్కర్ అన్నమాట. చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకైతే నార్మల్ కుక్కర్ కంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా కంట్రోల్ ప్యానల్ అన్నమాట. సో మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది డీటెయిల్గా దీని మీద ఉంటుందండి. సో దీంట్లో ఇడ్లీ, కిచిడి అండ్ తర్వాత వచ్చేసి చికెను, మటను, ఫిష్, బిర్యానీ, పులావ్ అండ్ దాంతోపాటుగా రైస్, ఇక అనేక రకాలుగా వండుకోవచ్చు. దాని ఓవెన్లా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఉంటుంది. అండ్ ఇక్కడైతే నెంబర్స్ వస్తాయి. మొత్తం ఇది కంట్రోల్ ప్యానల్ అన్నమాట. సో ఇక్కడ పైన వచ్చినట్లయితే మనకి చూసారు కదా ఆన్ ఆఫ్ బటన్ అన్నది ఉంది. సో మనం ఆన్ చేసినప్పుడు ఇది కొంచెం రెడ్ లైట్ టైప్లో వెలుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఓపెన్ బటను, ఇది క్లోజ్ బటన్ అన్నమాట. ఈ యారో మార్కు క్లోజ్ దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ దగ్గర ఉంది. సో ఈ విధంగా అండి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ మనకి వివరంగా డీటెయిల్గా వాళ్ళు బుక్స్ ద్వారా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో నేను అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రెజర్ బటన్ అండి. సో మనం ప్రెజర్ అన్నది లోపల అలాగే ఉంచడానికి దీన్ని ఆన్ చేసి ఉంచాలన్నమాట. తర్వాత ఆఫ్ చేస్తే కనుక ప్రెజర్ అన్నది బయటకు వెళ్తుంది. సో ఇక్కడ క్లోజు, ఓపెను, లాక్డ్ అని రాసున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను లాక్ చేసేసానమాట. ఈ విధంగా ఉంచే మనకి కుకింగ్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వచ్చేసి కరెంటుకి ఇది చేసేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కప్ అండి. సో ఏ మెజర్మెంట్ కప్ అన్నమాట. ఇది గంటె. తర్వాత ఇవి వచ్చేసి పట్టుకోవటానికి వీలుగా ఇచ్చారన్నమాట. సో నేను ఒక 2 times దీంట్లో రైస్ ప్రిపేర్ చేశాను అండ్ ఒకసారి సాంబార్ ప్రిపేర్ చేశాను అన్నమాట. సో అందుకోసమే కొంచెం అంత నాకు అవగాహన ఉంది ఎలా కుక్ అవుతుంది ఏంటి అన్నది, ఎందుకంటే నేను కుక్ చేయకుండా మళ్ళీ మీకు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అందుకోసమే మనకి ఈ కుక్కర్లో ఉండేటప్పుడు ఏమైనా చిన్ని చిన్ని డౌట్లు రెసిపీస్ విధానంలో ఎన్ని పోయాలి, వాటరు ఎన్ని ఇది చేయాలి అన్న డౌట్స్ ఉంటే కనుక మీకు బుక్ కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో నాన్ వెజ్, స్వీట్ ఐటమ్స్, హాట్ ఐటమ్స్, సో అన్నీ కూడా ఉన్నాయండి. చక్కగా చికెన్లు, మటన్లు, నూడిల్స్లు, సో ఏవి అంటే అవి ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట దీంట్లో చక్కగాను. అండ్ దాంతోపాటుగా ఇక్కడ వచ్చేసి మనకి ఈ వారంటీ కార్డు కూడా ఉందన్నమాట. సో వారంటీ కూడా మనకి ఉంది ఈ కుక్కర్కి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అసలు కుక్కర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎలా వాటిని ఓపెన్ చేయాలి, ఆన్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది డీటెయిల్గా ఒక బుక్లో మీకు వివరంగా ఇవ్వటం జరిగింది. క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఐటమ్స్ని కూడా మీకు డీటెయిల్గా బుక్లో ఇచ్చారండి. సో ఈ విధంగా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను క్లీనింగ్ చేసుకోవటానికి. మనకి నార్మల్ గ్యాస్ మీద పెట్టే కుక్కర్స్కి ఏ విధంగా అయితే మనకి రబ్బర్ ఉంటుందో, సో దీనికి అలాగే ఉంటుంది అన్నమాట. దాన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఈ విధంగా పట్టుకొని లాగేస్తే గట్టిగా వచ్చేస్తుందండి. తర్వాత ఈ రబ్బర్ అన్నది తీసి క్లీన్ చేసి మళ్ళీ దీనికి అడ్జస్ట్ చేసేసుకోవటమే అన్నమాట. చాలా సింపుల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రెజర్ ఏమి ఎక్కువ ఇవ్వనవసరం లేదు, చాలా సింపుల్గా ఇది అవుతుందన్నమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసేసి మనం మళ్ళీ కుక్కర్ని పెట్టేసుకోవటమే. క్లీనింగ్ చేసినప్పుడు కూడా సింపుల్గా తీసి ఇలా క్లీనింగ్ చేసి పెట్టేసుకోవటమే అన్నమాట. లోపల వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట మనం రైస్ కానీ ఏదైనా వండుకునే గిన్నె అన్నది. సో ఈ విధంగా ఉంటుంది.
ఈ భాగంలో ఉంటుందన్నమాట. ప్లగ్ అరేంజ్ చేసేది ఇక్కడ 3 బటన్స్ టైప్లో ఉన్నాయి కదా, సో ఇది కూడా అలాగే ఉంటుంది. మనం చూసుకొని చక్కగా అడ్జస్ట్ చేసుకొని తర్వాత పైన ప్లగ్ బాక్స్లో పెట్టుకోవటమే అనమాట. సో నాకు కొంచెం తీగ అంటే కొంచెం హైట్లో ఉందండి మెయిన్ స్విచ్ బోర్డు, అందుకోసం నేను పీట ఒకటి అరేంజ్ చేసుకున్నాను అనమాట. చేశానండి, ఈ విధంగా వెలుగుతూ ఉంటుంది అనమాట. పైన ప్లగ్ పెట్టి మనం స్విచ్ ఆన్ చేసుకుంటే దీన్ని ఇప్పుడు మనం ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకున్నాక ఇలా వచ్చాయి కదా 0 బటన్స్, సో ఇది తర్వాత ఇక్కడ ఉంది కదా ఇది నొక్కోవాలి స్టేటు. ఎస్, ఇప్పుడు ఏంటంటే మనకి లోపల పెట్టినటువంటి ఇది వేడి వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి 13 సెకండ్స్లో మనకి ఇది వేడి వచ్చేసి వాటర్ ఏదైనా ఉన్నా కానీ ఆ వేడికి ఇది అయిపోద్ది అనమాట. అందుకోసం మనం అలా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీజర్ అన్నది స్టార్ట్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. విధంగా ఎంత అవసరం అవుతుందో అంత ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట కర్రీకి. నేను ఇక్కడ వచ్చేసి ఒక యాలక్కాయ యాడ్ చేసుకుంటున్నాను, సో దాంతోపాటు ఒక లవంగ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను సన్నగా, మన చాపర్ ఉంది కదా సో దాంతో నేను తరిగి పెట్టుకున్నాను, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జీరా యాడ్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట, సో దాన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఒక సెకండ్ పాటు వేయించుకుంటాను దాన్ని కూడా దీంతో పాటుగా. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. సో కర్రీ మొత్తానికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత వచ్చేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం మటన్ అన్నది యాడ్ చేసుకున్నాం దీంట్లో. ఈ తర్వాత చక్కగా ఎలా మంచిగా సౌండ్ వస్తుందో చూడండి. ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి. తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాము. మనకి పట్టుకోవటానికి ఇవి కప్స్ ఇచ్చారు కదా, సో దాని సహాయంతో నేను దీన్ని పట్టుకుంటాను. సో పట్టుకొని చక్కగా మనకి గిన్నె కదలకుండా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఎలాగో మటన్లో కొన్ని వాటర్ అయితే ఉంటాయి, సో మనం ఇంకొన్ని వాటర్ మరి గుర్తుంచుకోవడానికి కావాలి కదా, సో అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇదిగోండి 1 బౌల్ తీసుకుంటున్నాను అన్నమాట కొంచెం. ఎస్, చూసారు కదా ఇన్నే ఎక్కువ తీసుకోలేదు, 1 బౌల్ అన్నమాట. తర్వాత కారము. సో కారం వచ్చేసి ఒక 1 టీ స్పూన్ పెద్దదాంతో అయితే కొంచెం యాడ్ చేసుకున్నాము. ఈరోజు అత్తయ్య మామయ్య కూడా ఇక్కడికే వస్తారు లంచ్కి. సరే 1 పెద్ద స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. దీన్ని మిక్స్ చేసి అప్పుడు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా చూసి అప్పుడు మనం యాడ్ చేసుకుందాం. మనకి ఎలాగో మటన్లో వాటర్ ఉంటుందండి, ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో నాకు ఆల్రెడీ కొంచెం కుక్కర్లో కుక్ చేసే అలవాటు ఉంది కాబట్టి, సో నార్మల్ కుక్కర్లో అన్నమాట, దాని క్వాంటిటీ ప్రకారం నేను వాటర్ అనేది పోసుకున్నాను ఎక్కువ కాకుండా. సో ఒకసారి చెక్ చేస్తాను. కొంచెం ఉప్పు పట్టిద్ది, సో ఉప్పు యాడ్ చేసుకున్నాము. మనకి ఉప్పు ముక్కకి పట్టడం మెయిన్ ఇంపార్టెంట్, అప్పుడే మనకి మంచిగా గ్రేవీ అన్నది బాగుంటుంది అన్నమాట. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుందాము. సో ఇలా ఓపెన్ దగ్గరే దీన్ని ఇలా యారో మార్క్ నుంచేసి మనం ఇలా ప్రెస్ చేసుకుంటే చూసారా క్లోజ్ దగ్గరకు వచ్చేసింది అనమాట. ఈ యారో మార్క్ చూపిస్తాను అండి, ఇదిగో చూసారు కదా ఇలా వచ్చేసింది, ఇది క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ బటన్ కంపల్సరీగా మనకి ముందుకే ఉండాలన్నమాట, లోపల మొత్తం కూడా కుక్ అయ్యేది ఇదిగా ఉంటుంది. సో ఇక్కడ దీన్ని క్యాన్సిల్ బటన్ని ప్రెస్ చేసి తర్వాత మనం మీట్ బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది, నాన్ వెజ్ ఐటెం కదా. సో ఇది కొండ వచ్చేసింది కదా, ఇప్పుడు నాన్ వెజ్ ఐటెంకి వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం నాన్ వెజ్కి సంబంధించింది ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. వచ్చేసి నాన్ వెజ్ సంబంధించిన బటన్ ఉంది కదా, సో ఇది ప్రెస్ చేయాలి. ఇది పులావ్ బిర్యానీ అండి, సో సెకండ్ ప్రెస్ వస్తేనే మీ ఇదిగోండి మీట్ అనమాట. సో ఇది మటన్ కుక్ అవ్వటానికి 40 మినిట్స్లో కుక్ అయిద్దని మనం చూపిస్తుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి కన్ఫామ్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ బటన్ వచ్చేసి వెనక్కి ఉండాలి. సో అప్పుడే ఇది ఆఫ్ అయిపోతుంది. చూపిస్తాను ఒకసారి చూడండి, ఇలా తీస్తే ప్రెజర్ అన్నది బయటకు వస్తుంది. ఇలా మూసేస్తేనే మనకి ఇది ఆఫ్ అయిపోతుంది, ప్రెజర్ బయటికి రాకుండా ఉంటుంది. ఇది లోపలిది కుక్ అవుతుంది అనమాట. మీరు కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ కనుక పోసుకొని అంతా ఇదైతే కనుక సెట్ చేశాను. ఈ టైం అయిపోయిన తర్వాత మనకి బీప్ బీప్ అనే సౌండ్ వస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను నేను. సో చూసారు కదా ఫ్రెండ్స్, బీప్ బీప్ అనే సౌండ్ అన్నది వస్తుంది అన్నమాట మనకి కట్ అయిన తర్వాత. సో అదే గుర్తు మనకి కుక్ అన్నది అయిపోయింది అనేసి. తర్వాత మనం ఏంటంటే ఈ ప్రెజర్ది ముందు కనేసుకుంటే, సో ఈ విధంగా ప్రెజర్ అన్నది పోతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ పైన స్విచ్ అన్నది ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవటమే బెటరు, మీరు ఎన్ని కట్టేసుకున్నా. నా యొక్క సజెషన్ అయితే అదనమాట. ఏదైనా కంగారులో మనం ఇదవుతూ ఉంటాం కాబట్టి పైన ప్లగ్ దగ్గర స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే మీరు ఓపెన్ చేయండి. నేను దీన్ని ఓపెన్ చేస్తాను. చూసారు కదా, సో మన మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందన్నమాట. నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా, అస్సలు మాడలేదు, యమ్మీ యమ్మీగా కుక్ అయింది. చాలా అంటే చాలా బాగుంది కదా. నేను ముక్క ఎలా ఉడికిందో కూడా నేను అన్నంలో పెట్టుకొని తినేటప్పుడు మీరు చూడొచ్చు. సో చాలా అంటే చాలా ఇదిగా ఉడికింది. నేను ఒక ముక్క ఇచ్చేయటానికి ట్రై చేస్తాను. సో చూడండి, ఇదిగో చూసారా ఎలా చక్కగా ఉడికిపోయిందో. గ్రేవీ కూడా సూపర్గా రెడీ అయిందన్నమాట. ఓకే, మన మటన్ కర్రీ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆన్ బటన్ ప్రెస్ చేశాను, తర్వాత వచ్చేసి స్టేట్యూ బటన్ ప్రెస్ చేశాను, తర్వాత లోపల వచ్చేసి నేను నెయ్యి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో ఈ స్పూన్స్తో 2 స్పూన్స్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో దాల్చిన చెక్క అండ్ షాజీరా, ఈ సేమ్ మొత్తం ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ మన పలావ్ కావాల్సింది. సో అవి యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ యాలుక్కాయ యాడ్ చేసుకున్నాను, తర్వాత లవంగాలు. సో ఇలా ఒక్కొక్కటిగా నేను అన్నీ యాడ్ చేసుకుంటాను. చెక్క, షాజీరా, తర్వాత ఆకు 2 యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో వీటిని కొంచెం వేయించుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము, ఇవి వేగిపోయాయి కాబట్టి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన అంతా పోయే విధంగా వేయించుకుందాము. పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. సో వాటిని కూడా యాడ్ చేసుకుని కాసేపు వేయించుకోవాలన్నమాట. నేను మటన్ దీనికి కాంబినేషన్ ఉంది కాబట్టి ఎటువంటి క్యారెట్ కానీ టమోటో కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. సో మిగిలిన బీన్స్ అలాంటివి కూడా. సో నేను రైసు 1 బౌల్ తీసుకుంటే 2 బౌల్స్ వాటర్ తీసుకుంటున్నానండి. కొంచెం ఇక్కడ నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది యాడ్ చేసుకుంటారు, కొంతమంది యాడ్ చేసుకోరు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్నమాట. తర్వాత వచ్చేసి నేను పెద్ద స్పూన్తో ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. సో నేను చెక్ చేసుకుంటాను, తర్వాత అవసరమైతే వాటర్ పోసిన తర్వాత మనకి రైస్లోనికి చెక్ చేసుకొని, మనం ఉప్మాకు అయితే ఎలా చెక్ చేసుకుంటామో సో ఆ విధంగా చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకుందాం. అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వద్దన్నమాట. నేను ఇక్కడ పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే పసుపు బదులు ఫుడ్ కలర్ అవి యాడ్ చేసుకుంటారు. సో నాకు అవి ఇంట్రెస్ట్ ఉండదండి. సో అందుకోసం నేను పసుపు యాడ్ చేసుకున్నాను అన్నమాట. కూడా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము, అప్పుడే యాడ్ చేసుకుంటున్నాము. సో చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి ఈ సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకుందాం. సరిపోలేదండి, కొంచెం వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి అయితే చెక్ చేసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. ఇలా మిక్స్ చేసుకో, సరిపోయింది మనకి. సో ఇప్పుడు ప్రెజర్ ఆన్ చేసుకుందాం మనం. సో ఆన్ అయిపోయింది కదా. ఈ బటన్ మనం బ్యాక్కి ప్రెస్ చేసుకుందాం, పైన ఉండేటటువంటి బటన్ని. సో చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం
వన్ సెకండ్ సారీ, ఇక్కడ వచ్చేసి మనం క్యాన్సిల్ బటన్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని ఇప్పుడు పులావ్ బిర్యానీ అని ఉంది కదా, సో ఈ బటన్ని ప్రెస్ చేద్దాము. ఇదిగోండి 15 నిమిషాలు. ఇదే మీట్ అంటే మటన్ ఉడికేది, చికెన్ ఉడికేది, ఫిష్ ఉడికేది. సో ఇప్పుడు 15 నిమిషాల తర్వాత, ఇందాక మటన్కి ఎలా అయితే బీప్ బీప్ సౌండ్ వచ్చిందో 40 మినిట్స్ తర్వాత, ఇప్పుడు బిర్యానీ అదే సారీ పులావ్ కూడా మనకి 15 నిమిషాల తర్వాత బీప్ బీప్ అనే సౌండ్ వస్తుంది అన్నమాట. ప్రెజర్ అయితే అయిపోయింది, నేను ఇందాక ఆఫ్ చేశాను కదా, సో ప్రెజర్ ఫినిష్ అయింది. ఇక దీన్ని ఓపెన్ చేస్తాం. వేగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయింది అన్నమాట. యమ్మీ యమ్మీ పులావ్ అని చెప్పాలి. నాకు ఈ రెండు నేమ్లు కొంచెం కన్ఫ్యూజ్ అండి, మళ్ళీ మీరు ఏంటి బిర్యానీ అంటారు పులావ్ అంటారా అన్న మాకండి. సో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, అసలు మీరే చూడండి ఎంత అంటే అంత బాగా కుక్ అయిపోయింది. సో నేను ఇదంతా మిక్స్ చేశాక ఒకసారి లాడతా ఎంత బాగుందో అసలు. సో చూసారు కదా మా ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. సో నేను అక్కడ వచ్చి రైతా ప్రిపేర్ చేస్తున్నాను, అది కలిపేస్తాను. అండ్ మన పలావ్ అండ్ రైస్, నార్మల్ రైస్ అన్నమాట మామయ్య గారికి అండ్ పిల్లలకి. ఇక్కడ వచ్చేసి మన మటన్ కర్రీ. సో అక్కడ రైతా ప్రిపేర్ చేస్తున్నాను. తెలుసా నీట్గా ఉంటుంది రైస్ కూడా, బాగా ఉంటుంది. కరెక్ట్ క్వాంటిటీలో తీసుకొని మోసుకుంటే ఉండదు. అది అది ఇంట్లోకి వచ్చింది, వీడియో వచ్చింది.